నమస్కారం సార్. నమస్తే సార్. ఫైబర్ గ్రిడ్ స్కామ్లో మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయొచ్చని చెప్పేసి ఏసీబీ కోర్టు ఆయనకి షాక్ ఇచ్చేసింది. సో మండే రోజు ఆయన్ని ఫిజికల్గా మన కోర్టులో హాజరుపరుచున్నారు, మరి ఏం జరగబోతుంది సార్ కోర్టులో? యా, యాక్చువల్గా చంద్రబాబు మీద రెండు పీటీ వారెంట్లు ఉన్నాయి. ఒకటేమో ఇన్నర్ రింగ్ రోడ్డు, రెండోది ఫైబర్ గ్రిడ్ కేసు. ఈ రెండు పీటీ వారెంట్లు వేసి కూడా దాదాపు 25 డేస్ పైన అయింది. అయితే నిన్నటికి అది తీర్పు వచ్చింది. అంతకుముందు విచారణ జరిగింది దీని మీద, పీటీ వారెంట్ల మీద. చంద్రబాబు లాయర్లు కూడా మేము కూడా మా వాదనలు వినిపించాలని రైట్ టు ఆడియన్స్ అనే ఒక పిటిషన్ కూడా వేశారు. బట్ కోర్టు దానికి అనుమతి ఇవ్వలేదు. దాని మీద హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగింది, జడ్జి గారు కూడా కోపగించుకున్నారు, అయినాయి. ఫైనల్గా నిన్నటికి ఒక వారెంట్లో ఏమైందంటే హైకోర్టు ఆపింది ఒక పీటీ వారెంట్ని. అయితే దీన్ని ఆపలేదు. సో దీంతో ఆమె మ్యాజిస్ట్రేట్ హిమబిందు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో మండే చంద్రబాబుని తీసుకొచ్చి ఫిజికల్గా ప్రజెంట్ చేయమని చెప్పారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మనం ఇంతకుముందు కూడా అనుకున్నట్టుగా సుప్రీంకోర్టులో ఈరోజు 17A మీద 230కి వాదనలు మొదలవుతాయి. ముఖ్యంగా గవర్నమెంట్ అంటే సిఐడి తరఫున ముకుల్ రోహత్గి ఆయన వాదనలు వినిపిస్తారు. ఆయన ఒక 1 అవర్ వాదనలు వినిపిస్తానన్నారు. సో 230 అంటే 334 అవ్వచ్చు. దాని తర్వాత మరి ఈరోజే తీర్పు వస్తుందా, లేకపోతే తీర్పు రిజర్వ్ చేసి మళ్ళీ డేట్ ప్రకటిస్తారా? మోస్ట్లీ నాకు తెలిసి తీర్పు రిజర్వ్ చేసి డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ రోజుకి ఈరోజు కాకపోవచ్చు, ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ కేసు. ఒక రకమైన దీని ఏమంటారంటే బెంచ్ మార్క్ కేసు అంటారు. అంటే ఇది రేపొద్దున అనేక కేసులకి ఇది బెంచ్ మార్క్ అవుతుంది. ముఖ్యంగా ఇండియన్ పొలిటీషియన్లకి ఇది చాలా ఇంపార్టెంట్ కేసు అన్నమాట. సో అందువల్ల దాని ప్రభావం ఈ ఫైబర్ గ్రిడ్ కేసు మీద కూడా పడే అవకాశం ఉంది. ఆల్రెడీ మేస్టేట్ గారు చంద్రబాబు లాయర్లతో ఏమన్నారంటే, ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పును బట్టి మీరు ఇంటర్వ్యూని కూడా కావచ్చు ఈ కేసులు అనేది కూడా చెప్పారు. సో ఫర్ ఎగ్జాంపుల్, స్కిల్ డెవలప్మెంట్ కేసుని కానీ సుప్రీంకోర్టు కొట్టేస్తే, అంటే 17A అనే ఒక అమెండ్మెంట్ తర్వాత వచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో వచ్చిన అమెండ్మెంట్ ఏదైతే ఉందో 17A, ఆ సెక్షన్ కింద గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయండి, అంటే కొట్టేయండి అనేది సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సో ఇప్పుడు ఈరోజు వాదనలతో కన్విన్స్ అయితే, అంటే డిఫెన్స్ వాదనలతో కన్విన్స్ అయితే కోర్టు అనిరుద్ధ బోస్ అండ్ బాల త్రివేది వాళ్ళిద్దరూ కొట్టేశారనుకో, అప్పుడు దాని ఎఫెక్ట్ దీని మీద కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే మ్యాజిస్ట్రేట్ కూడా ఏమాలోచిస్తారు, స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా అసలు సాక్ష్యాధార ఈ టెక్నికల్ పాయింట్ని మనం ఇక్కడ చేయలేదు, అది సుప్రీంకోర్టులో చెప్పింది కాబట్టి. ఇప్పుడు దీంట్లో కూడా ఇది కూడా అవినీతి కేసే కాబట్టి దీంట్లో కూడా గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఆ టెక్నికల్ యాంగిల్లో దీన్ని కూడా కొట్టేసే అవకాశం ఉంది. అప్పుడు చంద్రబాబు గారి మీ కేసులన్నీ కొట్టేసే అవకాశం ఉంది, అన్లెస్ సిఐడి వెళ్ళి గవర్నర్ పర్మిషన్ తీసుకుంటే తప్ప కొట్టేసే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ క్వాష్ పిటిషన్ని డిస్మిస్ చేసిందనుకో, 17A కింద పర్మిషన్ తీసుకోనంత మాత్రాన కేసు కొట్టేయాలని ఏం లేదు. ఎందుకంటే అదర్ సెక్షన్స్ ఉన్నాయి, ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి అన్న వాదన ఒకటి. రెండోది రోహత్గి వాదన ఏంటంటే, ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ ఇంపార్టెంట్ కాదు, కేసు నేరం జరిగిన సమయం ఇంపార్టెంట్. నేరం జరిగింది ఎప్పుడు? 2018 జూలైకి ముందు. అట్లాగే విచారణ ప్రారంభమైంది కూడా 2018 ముందే. కాబట్టి ఈ కేసులో 17A అప్లికబుల్ కాదు, ఎందుకంటే రిట్రాస్పెక్టివ్లో అప్లికబుల్ అవుతుందని ఆ చట్టంలో లేదు. రిట్రాస్పెక్టివ్ అంటే వెనక్కి జరిగిన, అంటే 2001 చట్టం ఎప్పుడైతే వచ్చిందో దాన్ని వెనక జరిగిన నేరాలకి విచారణకు కూడా ఈ సెక్షన్ అప్లికబుల్ అనే క్లాజ్ ఏమీ లేదు, దాంట్లో చెప్పలేదు. కాబట్టి పాత నేరాలకి పాత చట్టమే వర్తిస్తుంది, ఆ రకంగా చూసుకున్నప్పుడు అవసరం లేదు అనేది ఈయన వాదించింది. 17A అసలు రాజ్యాంగబద్ధం కాదు అనేది ప్రశాంత్ భూషణ్ ఒక పిటిషన్ వేస్తున్నాడు ఆల్రెడీ. అది 20th జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్కి వస్తుంది. సో దానివల్ల కూడా ఏమన్నా ఆపితే ఆపచ్చు, ఎందుకంటే అసలు ఇది కాన్స్టిట్యూషనల్లా కాదా తేలినాక దీంట్లో మనం నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ దీంట్లో నిర్ణయం తీసుకున్నాక దీనికి కాంట్రడిక్టర్గా ఆ బెంచ్ తీర్పు చెప్పింది అనుకో, అప్పుడు మళ్ళీ ఇది ప్రాబ్లం అవుతుంది.
అప్పుడు మళ్ళీ రికాల్ పిటిషన్ వేస్తారు దీన్ని వెనక తీసుకోమని. కాబట్టి ఆ రకంగా కూడా పోస్ట్ పోన్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే అది కూడా 20వ తేదీ, ఇంకా 7 రోజులు ఉంది అది. సో ఒక 1 వీక్లో ఏమీ ప్రాబ్లం రాదు కదా, అది కూడా తేలనని కూడా అనుకునే అవకాశం ఉంది. లేదా టెంపరీగా చంద్రబాబు గారికి ఇంటీరియం బెయిల్ ఇస్తాము, అది తేలే వరకు ఆగండి, అప్పుడు విచారిద్దామనే అవకాశం కూడా ఉంది. అప్పుడు ఇంటీరియం బెయిల్ రావచ్చు. ఇంకొక వైపు ఫైబర్ గ్రిడ్ కేసులోనే చంద్రబాబు లాయర్లు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఆయన్ని ఇప్పుడు మండే ప్రొడ్యూస్ చేయబోతున్నారు, దాన్ని ఆపండి, అరెస్ట్ ఆపండి అనేది ఒకటి వేస్తారు, బెయిల్ కావాలని వేస్తున్నారు. అది కూడా ఈరోజు విచారణకు రాబోయే అవకాశం ఉంది. సో దాంట్లో ఏమన్నా తేలినా కూడా చంద్రబాబు గారికి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా క్వాష్ పిటిషన్ 17A మీదనే చంద్రబాబు భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పచ్చు. అది కానీ చంద్రబాబుకు అనుకూలంగా వచ్చేస్తే మిగతా కేసులన్నీ కూడా ఇబ్బందులకు వెళ్తాయి. ఎందుకంటే వీళ్ళ మిగతా కేసులన్నింటిలో కూడా గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. మరి గవర్నర్ పర్మిషన్ ఇస్తాడా లేదా అనేది మళ్ళీ అగైన్ బీజేపీ సెంట్రల్ కమిటీ మీద డిపెండ్ అయింది. ఎందుకంటే బీజేపీ కానీ ఖచ్చితంగా ఈ అరెస్ట్ వెనక్కి కానీ జగన్తో కుమ్మక్క అయి ఉంటే అప్పుడు గవర్నర్ పర్మిషన్ కూడా ఇప్పించవచ్చు. ఎందుకంటే అప్పుడు ఇంక ఏ కోర్టు ఏం చేయలేవు కదా, గవర్నర్ పర్మిషన్ ఇచ్చేస్తే అనేది కూడా చేయొచ్చు. ఏదేమైనా దీంట్లో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సుప్రీంకోర్టు చేతిలో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒకవేళ క్వాష్ కానీ క్వాష్ పిటిషన్ ఓకే చేసి కేసు కొట్టేస్తే చంద్రబాబు వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే మరిన్ని కేసులు జగన్ రెచ్చిపోయి గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు కాబట్టి సుప్రీంకోర్టే కేసు కొట్టేసింది కాబట్టి వీళ్ళు మళ్ళీ బెయిల్కి వెళ్ళుకుంటూ ఉండాలి. ప్రతి కేసుకి ఇంకా సుప్రీంకోర్టు వరకు బెయిల్కి వెళ్ళాలి. ప్రతి కేసులో కూడా మినిమం అంటే 2 వీక్స్ నుంచి 1 మంత్ పట్టే అవకాశం ఉంది. అలాగా ఒక 7-8 కేసులు పెట్టారనుకో, కనీసం ఎలక్షన్ల వరకు అయితే చంద్రబాబు జైల్లోనే ఉండే అవకాశం కనబడుతుంది. సో ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పచ్చు. అయితే ఫైబర్ గ్రిడ్ కేసు చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే అది దాదాపు 2000 కోట్ల విలువైన ఇది ప్రాజెక్టు. బట్ ఫస్ట్ ఫేజ్లో 333 కోట్లు ఖర్చు పెట్టారు, అందులో 114 కోట్లు మిస్యూజ్ అయింది అనేది చెబుతున్నారు. ఆ డబ్బులు ఇక్కడ కూడా కొన్ని సూట్ కేస్ కంపెనీలు అంటారు కదా, షెల్ కంపెనీలు, దాదాపు 8 షెల్ కంపెనీలు ఉన్నాయని. అంటే దీంట్లో ప్రధానమైన కంపెనీ ఏమో టెర్రాసాఫ్ట్ అనే కంపెనీ. ఈ టెర్రాసాఫ్ట్ కంపెనీకి బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీని బ్లాక్లో నుంచి తీసేసి అర్జెంటుగా దానికోసం ఒక 1 వారం రోజులు దీన్ని బిడ్ని పొడిగించి దానికి ఇచ్చారు. దానికి ఏ రకమైన సర్టిఫికేట్ లేదు, సర్టిఫికేట్ కూడా ఫేక్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేశారు, దానికి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. దాంట్లో వేమురై హరికృష్ణ ప్రసాద్ ఆ కంపెనీ, అతన్నే ఒక 2 గవర్నమెంట్ పోస్టులు ఇచ్చి దీనికి ఇవ్వాలా లేదా అనేది ఎవాల్యుయేషన్ కమిటీలో కూడా అతన్నే పెట్టి ఇలా మొత్తమే ఇది ఫ్రాడ్ అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇందులో పాస్ట్ లేను, టెర్రాసాఫ్ట్, ఫ్యూచర్ స్పేస్, అభిజ్ఞా, నీలిమా, నెట్ ఇండియా, కోఫెల్, నెట్ టాప్స్ అనే ఒక 8 కంపెనీలకి సంబంధించి 10 అకౌంట్లలోకి డబ్బులు వెళ్ళింది. సో ఈ కంపెనీలన్నీ కూడా బోగస్ కంపెనీలు అనేది ఇప్పుడు సిఐడి చెప్తున్నది. సో దీంట్లో కూడా స్ట్రాంగ్గా చంద్రబాబుకి యాంటీగా సాక్ష్యాలు గట్టిగా ఉన్నాయి. ఆయన దీంట్లో 25వ నిందితుడు. సో ఖచ్చితంగా ఆయనకి ఇది కూడా చుట్టుకునే అవకాశం ఉంది అనేది చెబుతున్నారు. ఏదేమైనా సుప్రీంకోర్టులో ఈరోజు ఈవినింగ్ లోపల మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, లేదా పోస్ట్పోన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.